దీక్షా ఉండాలని వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. దేవుడి సన్నిధిలో చెప్పడం బాగుండదు. ఆయన ముందు మనం మాట్లాడడానికి అర్హత లేదు. సో ఆల్రెడీ చెప్పున్నాను కాబట్టి నేను ఎవరైతే వస్తారని చెప్పానో వాళ్లే ఖచ్చితంగా వస్తారు. దాంట్లోనూ మనం అయితే లేదు. ఏది జరిగినా నేను ఎవరైతే చెప్పానో వాళ్లే వస్తారు. సో అంటే ఇలా జరిగితే అలా జరిగితే అనేది ఉండదు. ఎవరు ఏది జరిగినా ఆన్సర్ ఒకటే, ఆన్సర్ ఫిక్స్ అయిపోయింది అంతే. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి కూడా ఎప్పుడో చెప్పడం జరిగింది. సో అన్ని రిజల్ట్స్ మీరు చూస్తున్నాక కూడా నన్ను ప్రశ్నలు అడిగితే నేను సక్సెస్ అయినందుకే కదా స్వామివారి దగ్గరకు వచ్చి దండం పెట్టుకున్నది. సో మీడియా ముఖంగా చెప్తే బాగుంటుంది స్వామి, యూట్యూబ్లు కాకుండా. ప్రాంతీయ నగర పెద్దలు ముఖ్యమైన వాళ్ళందరూ నీ సేవలో చాలా సంవత్సరాలుగా నీవే జగన్మాత గని మహాకాళి గని నీకు చేసినటువంటి పూజల వల్ల వారిని ఆశ్రయించినటువంటి భక్తులందరూ బాగుండాలని, జనాలందరూ సంతోషంగా ఉండాలని, అలాగే ఈ లష్కర్ గోనాల కొండగా 15 రోజులు కూడా అత్యద్భుతంగా ఆకాంక్షతోటే నీకు శ్రమించి అహర్నిశలు కష్టపడి ఎంతో కన్నుల కండువుగా ఈ యొక్క కార్యక్రమాన్ని పరిపూర్ణం చేయాలనేటువంటి ఆశయతో చాలా బాగా చేస్తున్నారు తల్లి. ఎన్నో వేల లక్షల కొబ్బరికాయలతో నీకు నైవేద్యం పెడుతున్నారు. సాగర విధానంలో పరిపూర్ణమైనటువంటి పూజంతా రాత్రి జరగనే జరిగింది, చక్కగా జరిగింది. నీ యొక్క ఈ పూజా విధానంలో సంతుష్టత తెలియజేయాలని కోరుకుంటున్నా. మీరు చేసిన పూజలన్నీ సంతోషంగా ఆనందంగా అందుకున్నానమ్మా. నాకు ఎటువంటి లోపం లేకుండా నేను చేసినందుకు సంతోషంగా ఆనందంగా అందుకున్నాను. కానీ గత ఏ మీరు నాకు వాగ్దానం ఇచ్చారు కానీ అది మాత్రం మరిచిపోయారేమి? ఎందుకు రావాలా అమ్మా? ఆశీర్వదించు, నీకు మీరు చేస్తామని ఖచ్చితంగా ఇచ్చావు, గళాన్ని ఎందుకు చెయ్యాలి అంటే దానికి గళం కావాలి కదా. మా నగర కథలకి దానికి తగ్గట్టు గళాన్ని ఇయ్యి, ఖచ్చితంగా ఆ క్రియ జరిగే తీరుతుంది, జరగాలనేటువంటి ఆశీర్వాద ఆశీస్సులతోటే నీకు వేడుకోవడం జరుగుతోంది. కాబట్టి దానికి గళాన్ని వారికి ఎల్లవేళలా కలగజేసి వారు నీకు సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని కలగజేస్తూ ఆ నువ్వు అనుకున్నటువంటి ప్రతిష్టా కార్యక్రమాన్ని తప్పకుండా చేస్తారు తల్లి. దానికి గళాన్ని ఇస్తూ ఉత్తరోత్తర ఇక్కడికి గానలు రావడం ఆలస్యమైంది. ఈ సంవత్సరం నీకు జరిగినటువంటి పూజ మేము చూస్తున్నటువంటి ఈ సమయంలో అత్యద్భుతంగా జరిగింది. జనాలు ఎక్కడా నిలబడకుండా చక్కగా ఆలయంలోకి ప్రవేశించి ప్రతి ఒక్కరు కూడా నీ యొక్క దర్శనాన్ని చేసుకున్నారు. కాబట్టి గళాన్ని ఏ విధంగా ఇస్తావు, ఎక్కడి లోపల నా ఆశలని ఆ పరిపూర్ణం చేస్తావు అనేది తెలియజేయతండి. కావలసినంత బలాన్ని ఇచ్చినాను గాను, తప్పకుండా ఇస్తాను. కానీ మీ వెంటనే ఉంటా బాలక నేను, కానీ మీరు మాత్రం నాకు అడ్డుకున్నారంటే సరిలేరు బాలక. మీ తోడుండి నేను జరిపించుకునేదాన్ని నేనున్నాను కదా. వర్షాలు మట్టుకు తప్పనిసరిగా వస్తాయి, కానీ కొంచెం ఒడుదొడుగు అవుతుంది. అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతూనే ఉంటాయి, మీరు మాత్రం భయపడకండి. మీరు చాలా సంతోషం తల్లి, భయపడడం అనేది నువ్వు ఉండగా మాకు జరిగే ఆశ లేదమ్మా. నీ ఆశీర్వాదం ఎక్కడ ఉంటుంది కాబట్టి చాలా సంతోషం. ఇంకొకటి, చాలా సంతోషంగా వర్షాలను ఇస్తా అన్నావు. ఈ సంవత్సరం జనంలో ఉన్నటువంటి కసికిల్ల బాలాదులని ఉత్తరోత్తర మళ్ళా వచ్చే సంవత్సరం జరిగేటువంటి నీ జాతరకి వీళ్ళందరినీ కాపాడి అందరికీ ఆయురారోగ్యాలని కలుగజేసి అందరినీ చల్లగా చూస్తూ మళ్ళీ వచ్చేటువంటి జాతరకి దీనికి రెట్టింపు విధంగా
జాతర జరిగే విధంగా మా నగర పెద్దలందరిని ఆశీర్వదించి వాళ్ళకి గొలాల్ని ఇచ్చి నీ యొక్క జాతరని తెలియజేసుకో చేయించుకో తల్లి. అదే నీ ఆశీర్వాదంలో నేను ఎక్కడికి వెంట ఉంటానని చెప్పావు. చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఈ యొక్క ఉత్తరోత్తర జరిగేటువంటి క్రియలన్నిటికీ కూడా ఆశీర్వాదాన్ని తెలియజేయ తల్లి. తప్పనిసరిగా నా వచ్చిన వద్దకొచ్చిన ప్రజలందరినీ సంతోషంగా ఆనందంగా ఉండలే కాపాడే భారం నాది. ఆరు కాలికములు నాడితే నామని బండ్ల తోటి బేకే భారం నాది. ఎటువంటి లోపం లేకుండా చూసుకునేదాన్ని నేను, కానీ మీరు మాత్రం 5 వారాలు నాకు తప్పనిసరిగా సాకబెట్టండి. నాకు నైవేద్యం కొబ్బరికాయలే తప్ప మరి ఏది లేదురా బాలక. అందులోనే నేను సంతోషంగా ఆనందంగా ఉంటున్నా. మీరు ముందుకు మీ ఇంటింటి గడప గడపను కాపాడే భారం కూడా నాది. కొన్ని విషయాలు బయటికి తెలియకూడదు కాబట్టి జరగాల్సిన కూజలన్నీ జరగడమే కాక నైవేద్యాలన్నీ కూడా చాలా ఆనందంగా జరిగినాయి తల్లి. నువ్వు దాంతో సంతోషపడి దీన్ని బయటికి తెలియనీయకుండా మాకు సహకరించి నీ కూజలో ఏమీ లోపం జరగకుండా నగర పెద్దలు చాలా చక్కగా చేయించారు తల్లి. దాంట్లో సంతోషపడి నువ్వు ఆశీర్వదించు చాలు. తప్పనిసరిగా బాలక్, మీరు చేసిన క్రియలన్నీ పూజలన్నీ కొన్ని బయటికి చెప్పేవి ఉంటాయి, కొన్ని చెప్పనివి కూడా ఉంటాయి. నా కడుపులో దాచుకునేదాన్ని నేను నన్ను కదరా బాలక. తప్పనిసరిగా నేను దాచుకునే ఉంటాను. ఏది బయట పెట్టాలో ఏది బయట పెట్టాలో నాకు మాత్రమే తెలుసు. సంతోషంగా ఆనందంగా అందుకుంటున్నారు. మీరు ఏ పూజలు చేసినా కానీ సంతోషంగా ఆనందంగా అందుకుంటున్నా. మీరు మాత్రం మర్చిపోకండి, ఏడొచ్చేసరికి నాకు తప్పనిసరిగా జరిపించండి నాకు.